Hello, welcome back to my channel, pragsmagic. So guys, day 4 diet plan ivala me munduku vachesindi. Naadaithe day 3 complete ayipindi. Then actually day 3 weight meeku update cheyaledu kada. So day 3 inka day 4 weight ippudu meeku update chestanu. Enta weight tagganu annadi nenu meeku update chestanu. Okay na, ee 4 days lo enta weight tagganu annadi clear ga meeku chupistanu. Alage ivalti mana recipes kuda chuseddama. Let's go into the video. ఓకే ఎంటీ స్టమక్లో మార్నింగ్ వచ్చేసి డే 4లో ఎంటీ స్టమక్లో వచ్చేసి సేమ్ వెయిట్ లాస్ పౌడర్ తాగేసేయండి. ఇన్స్టెంట్ వెయిట్ లాస్ పౌడర్ రెగ్యులర్గా తాగుతున్నారు కదా, అదే తాగేసేయండి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం లేదు మనము. మరి ఏం తీసుకుంటున్నాము అంటే గ్రీన్ జ్యూస్ తీసుకుంటున్నాము. ఇది ఒక ఫ్యాట్ కట్టర్ జ్యూస్ అన్నమాట. సూపర్బ్గా మన టోటల్ బెల్లీ ఫ్యాట్ని తగ్గించడంలో సూపర్బ్గా వర్క్ చేస్తుంది అన్నమాట. అండ్ మీ బాడీలో ఎక్కడైతే పేరుకున్న కొవ్వు ఉంటుంది, మెయిన్లీ టార్గెటెడ్ ఏరియాస్ అంటే లైక్ మీకు బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో, టైఫాయిడ్ ఉందనుకోండి, టైఫాయిడ్ తగ్గించడంలో ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ దీని మెయిన్ ఎయిమ్ ఈ వెజిటేబుల్ జ్యూస్ ఏం చేస్తుందంటే కొవ్వుని కరిగించడంలో పనిచేస్తుంది. సో వీక్లీ వన్స్ అన్న మనం ఈ ఫ్యాట్ కట్టర్ జ్యూస్ నేను ఇచ్చిన విధంగా మీరు చేసుకున్నారంటే తప్పకుండా వెయిట్ అనేది చాలా ర్యాపిడ్ స్పీడ్తో తగ్గుతుందన్నమాట. మనం పూర్తిగా చేస్తున్న ఈ డైట్కి ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది ఈ జ్యూస్ అన్నమాట. ఇప్పుడు ఆ రెసిపీ చూపిస్తాను, అది నేను బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాను. ఆ తర్వాత లంచ్ ఏం తీసుకుంటాను అనేది ఫస్ట్ ఈ రెసిపీ చూపించాక చెప్తాను. ఇప్పుడు వచ్చేసి నేను డే 3 యాక్చువల్లీ నా వెయిట్ లాస్ రిజల్ట్స్ మీకు చూపించలేదు. యాక్చువల్లీ నేను షూట్ చేశాను బట్ ఎడిట్ చేయడం మర్చిపోయాను, అంటే మన వీడియోలో యాడ్ చేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను. డే 3 రిజల్ట్స్ చూడండి. సో 76.0 ఉండే కదా డే 2లో, డే 3 వచ్చేసి 75.4 వచ్చింది. చూడండి ఎంత అమేజింగ్ రిజల్ట్స్ ఇచ్చిందో మన డైట్ ప్లాన్. మరి నా డే 4 రిజల్ట్స్ చూడాలనుకుంటున్నారా, మరి వీడియో ఎండింగ్లో చూడండి డే 4లో ఇంకా ఎంత మంచి రిజల్ట్స్ ఇచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, మరి ఒక మంచి ఫ్యాట్ కట్టర్ జ్యూస్ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా తీసుకోండి. సో దీనికి కావాల్సింది కూడా జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉంటాయి. ఒకటి వచ్చేసి ఉసిరికాయ, ఇంకొకటి వచ్చేసి కొత్తిమీర. సో ఉసిరికాయని ఫ్రెష్ ఉసిరికాయని, డ్రై కాదండి, ఇలా ఫ్రెష్ని తీసుకొని ఒక ఉసిరికాయ వేసేసుకోండి. కట్ చేసి గింజ తీసేసేయండి. ఆ తర్వాత కాస్త కొత్తిమీర వేసుకోండి. మీ చేతిలో ఎంత పడితే అంత తీసుకొని వేసేసుకోండి. ఇందులో సరిపడ వాటర్ వేసేసి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది. ఎక్సెస్ కొవ్వుని తగ్గించడంలో సూపర్గా వర్క్ చేస్తుంది. ఇది చాలా రోజుల నుంచి మనకి పేర్కొని ఉంటుంది కదా కొవ్వు, మొండి కొవ్వు అంటాం కదా, అంటే తొందరగా కరగదు చూడండి. అలాంటప్పుడు ఇలాంటి జ్యూస్ తీసుకుంటే సూపర్గా వర్క్ చేస్తుంది. టేస్ట్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అయినా కొవ్వు విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాకండి. ఈజీగా వెయిట్ లూజ్ అవుతారు ఈ జ్యూస్తో. మరి లంచ్ టైంలో నేను వచ్చేసి 2 మల్టీగ్రెయిన్ రోటీస్ తీసుకుంటున్నాను, దాంతోపాటు సొరకాయ కూర అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకుంటున్నాను. సింపుల్గా ఇలా కాండి చేసేయండి. ఎగ్స్ ప్లేస్లో మీరు కావాలంటే 1 బౌల్ దాల్ తీసుకోండి లేదా పెరుగు తీసుకోండి. మరి నా డే 4 వెయిట్ చూసేసేయండి. కాస్త షాక్ అవుతారు మీరు, అంటే 1 డేలోనే హాఫ్ కేజీ అలా తగ్గుతున్నాను. సో వెజిటేబుల్ జ్యూస్ తీసుకున్నాం కదా, రిజల్ట్స్ ఇలానే ఉంటాయి మరి. ఓకే, మరి నేనైతే లంచ్లో ఈ మెనూ తీసుకున్నాను డే 4లో, అంటే 2 రోటీస్ తీసుకున్నాను. అది వచ్చేసి సొరకాయ కర్రీ అనమాట, సొరకాయ కర్రీ తీసుకున్నాను. ఆ తర్వాత 1 బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను. సో ఓవరాల్గా 2 రోటీస్, అది వచ్చేసి మల్టీగ్రెయిన్ రోటీ మాత్రమే చేసుకోండి, అండ్ సొరకాయ కర్రీ, ఇవన్నీ వచ్చేసి అప్రాక్స్గా రోటీ వచ్చేసి మనకి ఒక 180 క్యాలరీస్ వర్క్ ఇస్తుంది, కర్రీ వచ్చేసి ఒక 70-80 క్యాలరీస్ ఇస్తుంది. సో 260 క్యాలరీస్ ఇది ఇస్తే బాయిల్డ్ ఎగ్ వచ్చేసి 70 క్యాలరీస్ ఇస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా మనకి 320-330 లోపు లంచ్ ఫినిష్ అయిపోతుంది. అండ్ కడుపుని చాలా టైట్గా ఉంచుతుంది. ఎగ్లో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, సొరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ మన వెయిట్ లాస్ ఏజెంట్స్ అన్నమాట, వెయిట్ లూజ్ చేయడంలో సూపర్గా వర్క్ చేసే రెసిపీస్ అన్నమాట. సో హ్యాపీగా లంచ్ ఇలా ఫినిష్ చేసేసేయండి. ఈవినింగ్ టైంలో ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోండి, మీకు నచ్చిన ఫ్రూట్ తీసుకోండి. నైట్ టైంలో మాత్రం ఫ్రూట్స్ తినకండి, డయాబెటిక్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది, ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఆ రిస్క్ నుంచి తప్పించుకోవాలంటే మోస్ట్లీ అవాయిడ్ చేయండి డిన్నర్ టైంలో. కావాలంటే డే టైంలో మీరు రిప్లేస్ చేసుకోండి ఫ్రూట్స్ని. సో ఈవినింగ్ టైం
త్రీ టు ఫోర్ టైంలో ఒక ఫ్రూట్ ఇంకా గ్రీన్ టీ తాగేసేయండి. నేనైతే ఫ్రూట్ ఇంకా గ్రీన్ టీ ఈవినింగ్ ఆల్మోస్ట్ స్కిప్ చేసేసాను తీసుకోవడం, కాకపోతే మీలో చాలామందికి ఆకలి కావచ్చు కదా, సో అలాంటి వాళ్ళు తీసుకోండి ఫ్రూట్, ఇంకొక గ్రీన్ టీ తీసేసుకోండి. అండ్ డిన్నర్ వచ్చేసి, ఇంకా నేను డిన్నర్ రెసిపీ చూపించట్లేదు ఎందుకంటే డిన్నర్లో ఓట్ మీల్ తీసుకుంటాం. ఆల్రెడీ చాలాసార్లు మన ఛానల్లో చూపించాను, మీరు జస్ట్ ఓట్స్ పోరిచ్ ప్రాగ్స్ మ్యాజిక్ అంటే మన రెసిపీ వచ్చేస్తుంది. లేదంటే మన ఛానల్లో ఎగ్ డైట్ ఉంది కదా, ఎగ్ డైట్లో చూసేసేయండి, ఆ రెసిపీ ఎలా ఉందో చూపించాను. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. సో ఇలా ఫినిష్ చేసేసాను నేనైతే, అందుకే నేను ఆ రెసిపీ పెట్టట్లేదు మీకు. సో ఇలా ఓవరాల్గా ఇది వచ్చేసి మనకు ఓట్స్ వచ్చేసి 350 calories ఇస్తుంది. అండ్ ఇది లంచ్ చెప్పాను కదా, 330 calories ఇస్తుంది. అండ్ ఫ్యాట్ కట్టర్ జ్యూస్, మార్నింగ్ జ్యూస్ తాగుతున్నాంగా చాలా తక్కువ క్యాలరీస్ ఇస్తుంది. ఓవరాల్గా అది 50 to 60 calories మాత్రమే ఉంటుంది. సో ఓవరాల్గా మనం 800 calories వరకు మన day-4 కంప్లీట్ చేస్తామన్నమాట. అలాగే మీకు ఒకవేళ ఆప్షన్స్ కావాలంటే ఫ్యాట్ కట్టర్ జ్యూస్ ప్లేస్లో మీరు ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి, కానీ క్యాలరీస్ని మాత్రం కౌంట్ చేసుకొని తీసుకోండి. మోస్ట్లీ పపాయా జ్యూస్ కానీ వాటర్ మిలన్ కానీ జ్యూస్ కానీ తీసుకోండి. కానీ ఫ్రాంక్లీ వెజిటేబుల్ జ్యూసే చాలా బాగా వర్క్ అవుతుంది ఫ్యాట్ కట్ చేయడంలో. అండ్ లంచ్లో వచ్చేసి ఇంకా సొరకాయ ప్లేస్లో బీరకాయ కానీ లేదంటే మీరు ఎగ్ కర్రీ కానీ తీసుకోండి. ఒకవేళ చికెన్ తినే వాళ్ళైతే చికెన్ కూడా తీసుకోండి. ఏది తీసుకున్నా పర్లేదు, ఆయిల్ ఇంకా సాల్ట్ తక్కువ వేసి తీసుకోండి. నైట్ మాత్రం ఓట్స్ పోరిచ్ కంపల్సరీ తీసుకోవాలి, అది సూపర్గా వర్క్ చేస్తుంది వెయిట్ తగ్గించడంలో. ఓకే, మరి day-4 వచ్చేసి ఇలా చేసేసేయండి. మళ్ళీ day-5లో నేను ఇంకా ఎంత వెయిట్ తగ్గానో చెప్తాను, ఎందుకంటే వెజిటేబుల్ జ్యూస్ తీసుకున్నాం కదా, ఇంకాస్త ఎక్కువగానే వెయిట్ తగ్గుతాము. సో తప్పకుండా మీరు కూడా చేయాలనుకునే వాళ్ళు, వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా మన వెయిట్ లాస్ ఛాలెంజ్లో జాయిన్ అయిపోండి, హ్యాపీగా వెయిట్ తగ్గండి. ఆల్రెడీ చాలామంది వెయిట్ తగ్గుతున్నారు కదా, తప్పకుండా మీరు కూడా తగ్గుతారు. సో మళ్ళీ day-5 డైట్ ప్లాన్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.